బ్యాక్ టు అద్విమం ప్రెగ్నెన్సీ కేరింగ్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే డెలివరీ పెయిన్స్ అనేవి స్టార్ట్ అయిన తర్వాత సో మనము ఇలాంటి టెక్నిక్స్ యూజ్ చేయాలి. సో ఇలాంటి టెక్నిక్స్ అనేవి యూజ్ చేస్తే మనకి డెలివరీ అనేది ఈజీగా అవుతుంది. సో ఇలాంటి టిప్స్ అనేవి యూజ్ చేయాలి. ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు డెఫినెట్లీ ఉపయోగపడుతుంది. ఎందుకంటే సో డెలివరీ పెయిన్స్ అనేవి కొంచెం కొంచెం స్టార్ట్ అయినప్పుడు, లేదా ఉమ్మనీరు అనేది రిలీజ్ అయినప్పుడు, లేదా మ్యూకస్ ప్లగ్ అనేది బయటకు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఈ హాస్పిటల్లో జాయిన్ అయినాక 100% మనం ఈ టెక్నిక్స్ అయితే యూజ్ చేయాలి. ఖచ్చితంగా డెలివరీ అనేది ఈజీగా అవుతుంది అన్నమాట. సో అది ఏంటి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియో అయితే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ కాల్ రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి అయితే వెళ్ళి, మనకి 9 నెలలు పడినాక నార్మల్ డెలివరీ అనేది ఎప్పుడైనా అవ్వచ్చు, ఏ వీక్లోనైనా అవ్వచ్చు. సో మనం 9 మంత్స్ పడినాక డెలివరీ కోసం రెడీగా ఉండాలన్నమాట. సో ముందుగానే మనం డెలివరీ కోసం ప్రిపేర్ అనేది అవ్వాలి. సో డెలివరీ పెయిన్స్ అనేవి కొంతమందికి స్టార్ట్ అయిన తర్వాత ఉమ్మనీరు అనేది రిలీజ్ అవుతుంది, స్టార్ట్ అయిన తర్వాత మ్యూకస్ ప్లగ్ అనేది. మ్యూకస్ ప్లగ్ అంటే నేను ఇంతకుముందు కొన్ని వీడియోస్లో చెప్పాను, ఏంటంటే మనకి ఒక రెడ్ కలర్లో లేదా కొంచెం వైట్లో డిశ్చార్జ్ అయితే అవుతూ ఉంటుంది అన్నమాట, కొంచెం తీగలాగా. సో ఇలా రిలీజ్ అయినప్పుడు ఖచ్చితంగా మనకి నార్మల్ డెలివరీ అనేది ఇక త్వరలో అవ్వబోతుందని అర్థం అన్నమాట. సో కొంతమందికి ముందుగా పెయిన్ స్టార్ట్ అవుతాయి. సో ఉమ్మనీరు లీకేజ్ అవ్వకపోయినప్పటికైనా, లేకపోతే ఈ మ్యూకస్ ప్లగ్ అనేది రిలీజ్ కాకపోయినప్పటికైనా కూడా ముందుగా పెయిన్స్ అయితే స్టార్ట్ అవుతూ ఉంటాయన్నమాట. సో మనము ఈ నేను చెప్పిన ఈ 3 సింటమ్స్లో ఏది మీకు అనిపించినా సో మీకు వెంటనే మీరు అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. సో వెళ్ళిన తర్వాత డాక్టర్స్ మన అబ్జర్వేషన్లో ఉంచుతారన్నమాట. సో ముందుగా వాళ్ళు మనం హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత చేసేదేంటి, సో వెజినల్ చెకప్. నేను ఆల్రెడీ వెజినల్ చెకప్ గురించి చాలా వీడియోస్ షేర్ చేశాను. సో వెజినల్ చెకప్ అంటే మనకి లోపల హ్యాండ్ పెట్టి మనకి సర్వికల్ లెంత్ అనేది ఎలా ఉంది, బేబీ కిందికి డ్రాప్ అయిందా లేదా అని చూస్తారనమాట. సో బేబీ కిందికి డ్రాప్ అయింది, సో మనకి సర్వికల్ లెంత్ కూడా మనకి 1 ఇంచెస్ ఉంది, అంటే మనకి నార్మల్గా 10 ఇంచెస్ డిలే అయిందంటే 100% మనకి నార్మల్ డెలివరీ అనేది ఈజీగా అవుతుంది అనమాట. సో మనకు ఈ ప్రాసెస్లో మనకి పెయిన్స్ అనేవి స్టార్ట్ అయ్యే ప్రాసెస్లో, లేదా ఈ ఉమ్మనీరు లీక్ అయ్యే ప్రాసెస్లో మనకి ఈ సర్వికల్ ఎందుకు పలచబడుతూ వస్తుంది అన్నమాట. సో అది చూసి డాక్టర్స్ ఓకే మనకి త్వరలో డెలివరీ అనేది అవుతుంది అనేసి మనల్ని అబ్జర్వేషన్లో పెడతారు. సో ఈ అబ్జర్వేషన్లో పెట్టిన తర్వాత మనం ఏం చేయాలి, సో మన ద్వారా మనం చేయాల్సింది ఏంటి, మనము ఈజీగా డెలివరీ అవ్వాలంటే ఏం చేయాలి అనేది ఖచ్చితంగా మీకు ఒక అవగాహన అయితే ఉండాలి. సో మీరు ముందు నుంచి నార్మల్ డెలివరీకి ట్రై చేసిన వాళ్ళైతే 100% బ్రీతింగ్ టెక్నిక్స్ అయితే మీరు తెలుసుకొని ఉండాలి. సో మనకి డెలివరీ పెయిన్స్ అనేవి స్టార్ట్ అయినప్పుడు కొన్ని బ్రీతింగ్ టెక్నిక్స్ అయితే ఉంటాయి. సో నేను దీని గురించి ఆల్రెడీ వీడియో షేర్ చేశాను, చాలా మంచి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియో కావాలి అంటే ఖచ్చితంగా ఎండ్ కార్డులో ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది మీకు చాలా యూజ్ అవుతుంది అన్నమాట. అంటే మనకి పెయిన్ స్టార్ట్ అయినప్పుడు, లేకపోతే పెయిన్స్ అనేవి ఎక్కువగా వచ్చినప్పుడు, లేదా మన లేబర్ రూమ్కి తీసుకెళ్ళినప్పుడు ఈ టెక్నిక్స్ అనేవి యూజ్ చేయాలి. సో మనకి బ్రీతింగ్ టెక్నిక్స్ 100% చాలా ఉపయోగపడతాయి. అంటే మనకి వచ్చే పెయిన్ని కొంచెం నొప్పి తెలియకుండా చేస్తాయి అన్నమాట. సో మనం డెలివరీ అనేది ఈజీగా అవ్వడానికి అండ్ పుష్ చేయడానికి చాలా చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట ఈ యొక్క బ్రీతింగ్ టెక్నిక్స్. సో మనకి ఎప్పుడైతే పెయిన్స్ అనేవి కొంచెం కొంచెం స్టార్ట్ అవుతాయో మనం ఆ బ్రీతింగ్ టెక్నిక్ని యూజ్ చేయాలి. అంటే కొంచెం స్టార్ట్ అయినప్పుడు ఎలాంటి బ్రీత్ తీసుకోవాలి అనేది మీరు అది యూజ్ చేయాలి. సో డెలివరీ అనేది ఇంకో మనకి జస్ట్ 24 అవర్స్లో అవుతుంది, లేదా మనకి అవర్స్ అనేది మనకు చెప్తూ ఉంటారు. సో ఓకే ఈ టైంలో వరకు మీకు డెలివరీ అవ్వచ్చు అని చెప్తూ ఉంటారు. సో ఖచ్చితంగా మీ మైండ్ని ప్రిపరేషన్ చేసుకోవాలి. ఓకే నాకు త్వరలో నార్మల్ డెలివరీ అవుతుంది, సో నేనేమి అంతగా టెన్షన్ పడకూడదు అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సో నార్మల్ డెలివరీ అయినా లేకపోతే సిజీరియన్ డెలివరీ అయినా కూడా 100% బీపీ అనేది కంట్రోల్లో ఉండాలి గర్భవతులకి. సో మనకి ఈ డెలివరీ అనేది స్టార్ట్ అయ్యే టైంలో మీరు అతిగా టెన్షన్స్, అంటే అయ్యో నాకు ఎలా అవుతుందో ఏమవుతుందో ఇలా బాగా ఆలోచించే వారికి ఏమవుతుందంటే మనకి బీపీ అనేది చాలా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బీపీ అనేది పెరిగింది అంటే చాలా చాలా కష్టమవుతుంది డెలివరీ. 100% మీరు బీపీని అయితే అస్సలు పెంచుకోకూడదు, చాలా సేఫ్గా ఉండండి. 9 నెలల బేబీని సారు జస్ట్ ఇంకో 2-3 అవర్స్లో డెలివరీ అవ్వబోతున్నారు, ఎందుకు అంత టెన్షన్? సో టెన్షన్ అయితే రిమూవ్ చేసుకోండి. ఎవరైతే మిమ్మల్ని చాలా ఎక్కువగా లైక్ చేస్తారో, అంటే మీ ప్రెగ్నెన్సీ టైంలో మీ తోడుగా ఎవరు ఉన్నారో, సో వాళ్ళని మీ దగ్గర పెట్టుకోండి. సో మీకు చాలా సపోర్టెడ్గా ఉండే వాళ్ళని మీ దగ్గర పెట్టుకోండి అన్నమాట. సో అసలు టెన్షన్ అనేది పడద్దు, బేబీ గురించి ఆలోచించండి. ఓకే సో నాకు సేఫ్ డెలివరీ అవుతుంది, సో నేను పెయిన్స్ తీయగలను అని మీరు అనుకుంటూ ఉండాలి. సో ఈ ప్రాసెస్లో, అంటే మనకు అబ్జర్వేషన్ చేసిన ప్రాసెస్లో, మనము పూర్తిగా బెడ్
రెస్ట్లో అంటే బెడ్ పైనే ఉండకుండా ఏం చేయాలి అంటే, ఫస్ట్గా మీరు చేసేది ఏంటి, మనకి అబ్జర్వేషన్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ మీరు ఏమైనా తినాలి 100% ఏదో ఒకటి తీసుకుంటూ ఉండాలి. అంటే నార్మల్గా లిక్విడ్స్ కానీ లేకపోతే వాటర్ కానీ తీసుకుంటూ ఉండాలి. దాంతోపాటు మనకి ఒకవేళ డాక్టర్స్ ఒక పెయిన్స్ ఎక్కువ రావడానికి వేడివేడి పాలు తాగండి అని చెప్తూ ఉంటారు, లేదా వేడివేడి తీసుకోండి అని చెప్తూ ఉంటారు. ఇక్కడ వేడివేడిది ఎందుకు తీసుకోమని చెప్తారంటే, మనకి వేడివేడి తీసుకుంటే మనకి ఆ కాంట్రాక్షన్స్ అనేవి కొంచెం ఎక్కువగా అవుతాయి అన్నమాట. సో వేడి వల్ల బేబీ ఈజీగా బయటకు రావడానికి అనేసి మనకి డాక్టర్స్ వేడివేడి తీసుకోమని చెప్తూ ఉంటారు. సో మీరు ఈ టైంలో 100% వాళ్ళు చెప్పినట్టు చేయాలి. లేదంటే మీరు కొంచెం ఇక్కడ కొంచెం భయపడిపోతూ ఉంటారన్నమాట. సో అంటే ఇంకా త్వరలో డెలివరీ అవుతుంది కదా అని ఒక టెన్షన్ అయితే ఉండి సరిగా ఏం తినాలనిపించదు. కానీ ఇక్కడ ఈ మిస్టేక్ చేయొద్దు, 100% మీరు మంచిగా తినాలి. సో ఆ టైంలో ఏదో మీకు లైట్గా అరిగేది, కొంచెం లైట్గా తినాలనిపించేది 100% తినండి. సో అది చాలా బెటర్ అనమాట. ఎందుకంటే మనకి లేబర్ రూమ్కి తీసుకెళ్ళిన తర్వాత చాలా అలసిపోతాం మనం, పెయిన్స్ తీయలేక చాలా ఇబ్బంది అయితే అవుతుంటుంది. సో అట్లాంటి టైంలో మనకు ఎనర్జీ అనేది రావడానికి 100% ఏదో ఒకటి తీసుకోవాలి. వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి, విడివిడి పాలు అయితే తీసుకుంటూ ఉండాలి, మంచిగా తినాలి. సో దీని తర్వాత ఏంటి, సో మనము తింటాం, తిన్న తర్వాత జస్ట్ మనం బెడ్ పైన పడుకోకుండా వాకింగ్ అయితే చేయాలన్నమాట. సో మనకి వాకింగ్ చేస్తే ఏంటంటే బేబీ దారికి ఆల్రెడీ వచ్చేసింది కదా, వచ్చేసినప్పుడు డెలివరీ అనేది ఈజీగా అవ్వడానికి మనకి వాకింగ్ చేయమని చెప్తూ ఉంటారు డాక్టర్స్. వాకింగ్ చేయడం కానీ, ఒకవేళ హాస్పిటల్లో మెట్లు ఉంటే ఎక్కడం దిగడం చేయడం కానీ, అక్కడ కిటికీలు కనుక ఉంటే పట్టుకొని లేవడం కూర్చోవడం చేయాలి. ఇట్లాంటివి చేస్తే మనకి ఈజీ డెలివరీ అనేది అవుతుందన్నమాట. సో మనకి అప్పుడే వెంటనే మనకి పెయిన్స్ అనేవి పీక్స్ లెవెల్స్కి వెళ్ళవు అన్నమాట. సో కొంచెం పెరుగుతూ ఉంటాయి. సో కొంచెం పెరుగుతూ ఉన్నప్పుడు మనల్ని వాళ్ళు లేబర్ రూమ్కి తీసుకెళ్లరు. సో మనకి ఈ ప్రాసెస్లో మనకి ఎప్పుడైతే ఈ పెయిన్స్ అనేవి స్టార్ట్ అయినప్పుడు, మనకి ఈ ప్రాసెస్లో విజినల్ చెకప్ చేస్తూనే ఉంటారు. ఆయన మన బీపీ చెకప్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే మన బీపీ ఎలా ఉంది, సో కంట్రోల్లో ఉందా లేదా అని చూస్తూ ఉంటారు. అలాగే సో బేబీ దారికి వచ్చేసిందా, సర్వికల్ లెంత్ అనేది ఎంత ఇంచెస్ డిలే అవుతుంది అని చూస్తూ ఉంటారన్నమాట. సో ఈ ప్రాసెస్లో డెఫినెట్లీ ఈ ఎక్సర్సైజ్లు చేయాలి. ఇది చెప్పే ఈ ఎక్సర్సైజ్లు ఏంటంటే మనకి మన విలేజ్ పిల్లలు, నార్మల్ పిల్లలు మామూలుగా డెలివరీ టైంలో ఎలా చేయాలని చెప్తున్నాను అన్నమాట. సో ఈ ప్రాసెస్లో నేను చెప్పినట్టు ఇవన్నీ చేయండి. అంటే మెట్లు దిగడం, ఎక్కడం, ఇలా చేయడం, కొంచెం పైన ఏదైనా సపోర్ట్ తీసుకొని కూర్చోవడం, లేవడం, ఇలాంటివి అన్నీ చేస్తే మనకి సర్వీక్స్ అనేది డిలే అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. సో ఇలా ఛాన్సెస్ ఉన్నప్పుడు సో మనకి లేబర్ రూమ్కి తీసుకెళ్తారు. సో ఇక్కడ లేబర్ రూమ్లో కూడా మీరు అతిగా టెన్షన్ అయితే పడకూడదు, నేను ఇంతకుముందు చెప్పినట్టు. సో పుషింగ్ అనేది ఎలా చేయాలి, సో ఆ బ్రీతింగ్ టెక్నిక్స్ అనేది ఎలా ఉండాలి అనేది నేను ఆల్రెడీ వీడియో షేర్ చేస్తానని చెప్పాను కదా, ఖచ్చితంగా వీడియో అయితే చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే ఆ వీడియో కూడా చూడండి, అది చాలా యూజ్ ఉంటుంది మీకు. సో ఆ బ్రీతింగ్ టెక్నిక్స్ అనేది యూజ్ చేసి మీరు బేబీని పుష్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా బేబీ బయటకు అనేది ఈజీగా వస్తుంది. సో ఒకవేళ బేబీ హెడ్ పెద్దగా ఉన్నా, మీరు కూడా పెయిన్స్ అనేవి తీసి అలసిపోయినా కూడా, సో డాక్టర్స్ ఏం చేస్తారంటే మనకి ఎపిసోటమీ చేస్తారు. సో ఎపిసోటమీ గురించి కూడా నేను ఆల్రెడీ వీడియో షేర్ చేస్తాను. ఇవన్నీ కూడా మీకు ఐ కార్డ్లో కానీ ఎన్ కార్డ్లో కానీ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ఎపిసోటమీ చేస్తే ఏంటంటే బేబీ ఈజీగా బయటకు రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో మీరు ఎక్కువగా కష్టపడన అవసరం లేదు. సో ఇది ఎప్పుడు చేస్తారంటే, ఓకే ఇక మన వల్ల కాదు, మనం పెయిన్స్ తీయలేము అనుకున్నప్పుడు చేస్తూ ఉంటారు. సో మీరు ఇక్కడ ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ చిన్న టెక్నిక్స్ ఇవి కొంచెం తెలుసుకొని ఉంటే మీకు ఈజీగా డెలివరీ అవుతుంది. అండ్ డెలివరీ పెయిన్స్ తీసేటప్పుడు కూడా మీరు ఎక్కువగా బేబీ గురించి అండ్ మిమ్మల్ని చాలా ఇష్టపడే వాళ్ళ గురించి ఆలోచించండి. ఎందుకంటే బేబీ గురించి మీరు ఎక్కువగా ఆలోచించారనుకోండి, సో ఆ పెయిన్స్ అనేవి కొంచెం తెలియవు అన్నమాట. అలాగే మీరు మిమ్మల్ని బాగా సపోర్ట్ చేసి, మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసి, మిమ్మల్ని బాగా లైక్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళ గురించి ఆలోచించండి. అంటే మీ ప్రెగ్నెన్సీ కోసం బాగా ఎదురు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, సో వాళ్ళ గురించి ఆలోచించాలనుకోండి. అప్పుడు ఏంటంటే, ఓకే నేను తీయగలను, సో ఇంతమంది నాకు సపోర్ట్ చేశారనేసి ఈజీగా మీరు ఆ పుష్ అనేది చేయగలుగుతారు. ఆ పుష్ చేస్తే బేబీ ఈజీగా బయటకు వచ్చేస్తుంది. సో ఇక్కడ డెలివరీ దగ్గర మనకి డెఫినెట్లీ కొన్ని ఇంజెక్షన్స్ అయితే ఇస్తూ ఉంటారు. అంటే ఏంటంటే మనకి ఈజీగా డెలివరీ అవ్వడానికి, సో ఆ ఇంజెక్షన్స్తో పాటు మీరు కూడా పుష్ చేయాలి. సో మనకు ఆ ఇంజెక్షన్స్ పెయిన్స్ పెంచుతాయి, మనం ఈజీగా డెలివరీ అవ్వడానికి అవి ఇంజెక్షన్స్, అంటే మనకి లోపల వేడి పుట్టి బేబీ బయటికి రావడానికి ఆ ఇంజెక్షన్స్, వీటితో పాటు మనం కూడా పుష్ చేయాలి బేబీని. సో ఇక్కడ పుషింగ్ అనేది 100% మీరు ఎలా చేయాలి అనేది కూడా తెలుసుకుని ఉండాలి.
సో మీకు అంతగా ఈ పుషింగ్ వీడియో కావాలంటే నేను మళ్ళీ ఒకసారి అయితే వీడియో అయితే షేర్ చేస్తాను. ఇప్పుడు ఆ పుష్ అనేది ఎలా చేస్తే బేబీ బయటకు వస్తుంది అనేది మీకు 100% తెలిసి ఉంటేనే డెలివరీ అనేది త్వరగా అయిపోతుంది అన్నమాట. సో అంటే మనం కొంచెం ఇబ్బందిగా పుష్ అనేది చేయలేక బ్రీతింగ్ అనేది మీకు తీసుకున్నాం అనుకోండి, సో ఆ పుష్ అనేది మనం కిందికి చేయలేక బేబీ బయటికి రాదు త్వరగా. సో అందుకని మనం పుషింగ్ ప్రాసెస్ కూడా తెలుసుకొని ఉండాలన్నమాట. సో నేను చెప్పినట్టు బ్రీతింగ్ ప్రాసెస్, సో నేను ఆ వీడియో మీకు చాలా చాలా యూజ్ అవుతుంది, అది చూడండి. సో ఫ్రెండ్స్ నేను చెప్పినట్టు ఈ చిన్న చిన్న టిప్స్ చిన్న చిన్న టెక్నిక్స్ యూస్ చేస్తే 100% మీకు డెలివరీ అనేది ఈజీగా అవుతుంది అన్నమాట. సో మీకు పెయిన్స్ అనేవి ఒకవేళ స్టార్ట్ అయ్యి కూడా లోపలికి వెళ్ళిన తర్వాత రెస్ట్ తీసుకోకుండా ఉండడమే బెటర్. సో నేను చెప్పినట్టు వాకింగ్ చేయడం అలా చేస్తే 100% మనకి పెయిన్స్ అనేవి త్వరగా వచ్చేసి డెలివరీ అనేది ఈజీగా అయిపోతుంది. సో నేను చెప్పినట్టు ఖచ్చితంగా ప్రశాంతంగా ఉండండి, 100% బీపీ పెంచుకోవద్దు, పెంచుకుంటే చాలా చాలా ప్రమాదం ఉంటుంది. ఈ విషయాన్ని మరీ మరీ గుర్తు చేస్తున్నాను, ఎందుకంటే నార్మల్ డెలివరీ అయినా సిజీడియన్ డెలివరీ అయినా బీపీ లెవెల్స్ కంట్రోల్ లేకపోతే ఏది కూడా చాలా అవ్వలేరు అన్నమాట, చాలా చాలా కష్టమైపోతుంది. కొన్ని కొన్ని సందర్భాలలో తల్లికి బిడ్డకి ప్రమాదం కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో జాగ్రత్త వహించండి. సో ఎలాంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.